బ్రేకింగ్ న్యూస్. విజయవాడలో ఐప్యాక్ కార్యాలయానికి ముఖ్యమంత్రి జగన్ వెళ్లారు. బెన్ సర్కిల్ దగ్గర ఉన్న రిషి ఆఫీస్కి జగన్ వెళ్లారు. వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసింది రిషి టీం. ఎలక్షనీరింగ్లో జగన్కు కోసం ఐప్యాక్ టీం పనిచేసింది. భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. 2019 ఎన్నికల సమయంలోనూ ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లారు జగన్. ఇప్పుడు కూడా ఎన్నికల తర్వాత జగన్ ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లారు. ఐప్యాక్ ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. సహజంగా ఈ ఐప్యాక్ టీం వైసీపీ కోసం పనిచేస్తున్నప్పుడు ఐప్యాక్ ప్రతినిధులు జగన్ కార్యాలయానికి వచ్చేవారు, సీఎం కార్యాలయానికి వచ్చేవారు. కానీ ఇప్పుడు సీఎం జగన్ ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లడంతో రిషి కార్యాలయం దగ్గర భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐపాక్ కార్యాలయం చేరుకున్నారు. ప్రస్తుతం ఐపాక్ కార్యాలయానికి సీఎం జగన్ కాన్వాయ్ చేరుకున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఐపాక్ టీం సభ్యులను కలిసి ఆయన ధన్యవాదాలు చెప్పబోతున్నారు. గతంలో కూడా 2019 ఎన్నికల పోలింగ్ రిజల్ట్ తర్వాత ఆయన స్వయంగా ఐపాక్ కార్యాలయానికి వెళ్ళి ఆయన కృతజ్ఞతలు తెలిపిన సందర్భం ఉంది. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చే ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ప్రస్తుతం ఆయన ఐపాక్ కార్యాలయం చేరుకున్నటువంటి దృశ్యాలు, ఆయన కాన్వాయ్ సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. ఐపాక్ టీము గత 17 నుంచి ఆయనకి పనిచేస్తుంది. చూడొచ్చు ముఖ్యమంత్రి కాన్వాయ్ సంబంధించినటువంటి కార్యాలయానికి సంబంధించినటువంటి మీరు చూస్తున్నారు. గతంలో జగన్ విజయంలో చాలా కీలక భూమిక ఐపాక్ టీము పోషించింది. ప్రస్తుతం ఆ తర్వాత కూడా గత 5 ఏళ్ళుగా ఐపాక్ టీం కోసం పనిచేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వాళ్ళతో భేటీ వాళ్ళుతున్నారు. ప్రస్తుతం వాళ్ళంతా ఎదురు చూస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి పైకి కార్యాలయంలో కూడా పెడుతూ ఉన్నారు. ఐపాక్ టీం అనేది అంటే నిన్ననే ఆల్రెడీ ఐపాక్ టీంకి సంబంధించినటువంటి ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ అయినట్టు తెలుస్తుంది. పోలింగ్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు, నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా పోలింగ్ ఏ విధంగా జరిగింది అనే అంశాలను కూడా వాళ్ళతో మాట్లాడారు. రిపోర్ట్స్ అన్నీ కూడా తెప్పించుకున్నారు. రిపోర్ట్స్ మీద నిన్న పూర్తి స్థాయిలో వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఒక అంచనాకి వచ్చారు. దాదాపు 140 స్థానాల వరకు రావచ్చనే ఒక నమ్మకంతో వైసీపీ ఉన్న నేపథ్యంలో నిన్న ఐపాక్ టీం ఇచ్చిన రిపోర్ట్స్లో కూడా దాదాపు 140 స్థానాలు వస్తాయనేది ప్రధానంగా వాళ్ళు కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఐపాక్ కార్యాలయానికి అయితే సీఎం జగన్ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా గతంలో 2019 గెలిచిన తర్వాత వెళ్ళారు, కానీ ఇప్పుడు గెలుస్తామని పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. కాబట్టి ప్రస్తుతం రిజల్ట్ పోలింగ్ అయిన తర్వాత 2 రోజుల తర్వాత ఐపాక్ టీంని అయితే కలుస్తున్నారు. ఐపాక్ టీములతో మా ఐపాక్ టీం సభ్యులతో మా కసాపు చిట్ చాట్ చేసిన తర్వాత ఆయన తిరిగి తాడేపల్లికి అయితే చేరుకోబోతున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో పోలింగ్ జరిగినటువంటి తీరుకు సంబంధించి పోలింగ్ ఏ విధంగా జరిగింది, ఏ ఏ ప్రాంతాల్లో వైసీపీకి ఏ స్థాయిలో ఓటింగ్ వచ్చింది, ఏ మండలాలు ఏ విధంగా పోలింగ్ పర్సంటేజ్ జరిగిందనే అంశాలకు సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కూడా ఐపాక్ టీం నిన్ననే ముఖ్యమంత్రి జగన్కి ఇవ్వడం జరిగింది. వాటి మీద నిన్నే వాళ్ళంతా కూడా చర్చించుకున్న తర్వాత పూర్తి స్థాయిలో గెలుపు మీద ధీమాతో ఉన్న నేపథ్యంలో ఈరోజు ఐపాక్ టీం సభ్యులను కలిసి ముఖ్యమంత్రి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పబోతున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్. రాజేష్, ఏం జరుగుతోంది ఇప్పుడు, ఏ విషయాలపై మాట్లాడుతున్నారు? ఇన్ని రోజులు కూడా ఐపాక్ టీం చేసిన సర్వే వివరాలను కానీ, గ్రౌండ్లో ఉన్న రిపోర్ట్ను, ఎమ్మెల్యేల గురించి చేసిన రిపోర్ట్ని, వీటన్నిటినీ వివరించడానికి ఐపాక్ ప్రతినిధులు జగన్ కార్యాలయానికి వచ్చేవారు. కానీ ఇప్పుడు జగన్ ఐపాక్ కార్యాలయానికి వచ్చారు. అదే పూర్తిగా నిన్నైతే ఐపాక్ టీం సభ్యులతో నిన్నంతా కూడా సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ లో కూర్చున్నారు. నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా, పార్లమెంటరీ స్థానాల వారీగా రిపోర్ట్స్ అని తెప్పించుకుని కూర్చుని మాట్లాడుకున్నారు. కానీ ఈ రోజు ఐపాక్ టీం కార్యాలయం రావడం ఏంటంటే, కేవలం ఐపాక్ టీం అంతా కూడా గత 2017 నుంచి కూడా ఐపాక్ టీము జగన్ కోసం పనిచేస్తుంది. 2019 గెలుపులో కీలక పాత్ర పోషించారు. 2019 తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఐపాక్ టీము పనిచేసిన నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి. కాబట్టి ప్రస్తుతం వాళ్ళంతా ఐపాక్ టీం సభ్యుల్ని కలిసి కృతజ్ఞతలు చెప్పడానికి మాత్రమే జగన్ వచ్చారు. ఇక్కడ వచ్చి దాదాపు 12:05 వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం 12:28 ఆయన వెళ్ళిపోయారు. 23 నిమిషాల పాటు ఐపాక్ కార్యాలయంలో ఉన్నారు. ప్రస్తుతానికి ఐపాక్ కార్యాలయంలో ఎక్కడ కూడా రిపోర్ట్స్ లేదు, కానీ వాటి మీద ఎక్కడ చర్చ జరగలేదు. ఆల్రెడీ నిన్న ఉదయం నుంచి నిన్న సాయంత్రం వరకు క్యాంపు కార్యాలయంలో ఐపాక్ సభ్యులతో ఆయన కూర్చున్నారు. మొత్తం కూడా డేటా తెప్పించుకుని, రిపోర్ట్స్ తెప్పించుకుని మాట్లాడుకున్నారు. ఒక అంచనా కూడా వచ్చారు. 140 స్థానాలు వస్తాయని ఒక అంచనా కూడా వచ్చారు. కానీ ప్రస్తుతం అయితే వాళ్ళంతా పనిచేసిన వాళ్ళంతా కూడా కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చారు. దాదాపు 23 నిమిషాల పాటు ఆయన కార్యాలయం అందరితో కూడా మాట్లాడారు. 1-to-1 కూడా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆయన తన తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరారు. అయితే ఐపాక్ టీం సంబంధించి ఐపాక్ టీం కూడా జగన్కు ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాదాపు 140+ స్థానాల్లో వస్తాయని ఒక రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాని మీద కూడా నిన్న చర్చించుకున్నారు. అయితే ప్రస్తుతం
ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, గతంలో 2019 ఎన్నికలు అయిన తర్వాత కాదు, ఎన్నికల రిజల్ట్ వచ్చిన మే 23న రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఐపాక్ టీమ్ కి వెళ్లి ఆయన తన కృతజ్ఞత చెప్పారు. కానీ ఇప్పుడు ఎన్నికలన్నీ పోలింగ్ ముగిసిన 3 రోజుల తర్వాతే వచ్చి కలవడం ద్వారా పూర్తిగా గెలుపు మీద దేమాగున్నా ఖచ్చితంగా గెలుస్తున్నాం ఒక సంకేతాలు పంపడానికి జగన్ ఇక్కడ ఐపాక్ కార్యాలయానికి వచ్చి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పారని చెప్తున్నారు. ఈ ఐపాక్ కార్యాలయంలో కూడా అందరూ కూడా ఈనాలు కేకలు వేస్తూ ఒక సందడి వాతావరణం ఒక 23 నిమిషాల పాటు లోపల కనబడింది. కేక్ కటింగ్ కూడా జరిగినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఐపాక్ టీం కార్యాలయం రావడానికి కొంత అంటే గతంలో గెలిచిన తర్వాత వచ్చారు, ఇప్పుడు గెలవ ముందు రావడం ద్వారా పూర్తిగా గెలవబోతున్న ఒక పాజిటివ్ మూడ్ లో ఉన్నారు కాబట్టి వచ్చామనేది వైసీపీ నేతలు కానీ ఐపాక్ టీం సభ్యులు కానీ చెప్తున్నమాట. ఇంకెవరు వచ్చారు వైసీపీ నేతల, ఇంకెవరు వచ్చారు ఆ కార్యాలయానికి? అంటే పెద్దలేడు ఎవరు రాలేదు, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాత్రమే వచ్చారు. వాళ్ళతో పాటు ఆయనతో ఉన్నటువంటి ఎమ్మెల్సీ సల్సల్ రఘురామ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. మిగతా లీడర్స్ ఎవరు కూడా రాలేదు. కేవలం ఐపాక్ టీమ్ తో జస్ట్ అంటే వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పి మీట్ కాబట్టి జస్ట్ ఆయన మాత్రం వచ్చారు. ఇంకా శ్రీకాంత్ రెడ్డితో పాటు ఇంకా సల్సల్ రఘురామ మాత్రమే వచ్చారు. రైట్, ముఖ్యమంత్రి ఇంకా అక్కడే ఉన్నారా వెళ్ళిపోయారా రాజేష్? వెళ్ళిపోయారు 12:20 ఇక్కడ నుంచి ఐపాక్ కార్యాలయం ఆయన తాడేపల్లికి బయలుదేరారు. 12:05 ఆయన ఐపాక్ కార్యాలయానికి వచ్చారు. దాదాపు 23 నిమిషాలు ఆయన ఐపాక్ కార్యాలయంలో కలిపారు. ప్రతి వాళ్ళతో కూడా అక్కడ ఆయనతో ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది. గెలుపుకు సహకరించినందుకు గెలవబోతున్నాం, గెలుపుకు సహకరించినందుకు రెండోసారి అధికారం రాబోతున్నాం, నా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ధన్యవాదాలు అంటూ అక్కడ మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది రోహిత్. భేటీలో ఈ సమావేశంలో నియోజకవర్గాల వారీగా రిపోర్ట్ ఇచ్చారా? అంటే ఈ రోజు అంటే ఐపాక్ కార్యాలయానికి వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ అనేవి ఎక్కడ లేవు. కేవలం ఈ రిపోర్ట్ అన్ని కూడా నిన్ననే వాటి మీద చర్చ జరిగింది. మొత్తం నిన్న మాట్లాడుకున్నారు నియోజకవర్గాల వారీగా, పార్లమెంట్ వారీగా, అదేవిధంగా మండల స్థాయి వారీగా. ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందా, పెరిగితే ఎవరికి అనుకూలంగా ఉంది, ఎంతమంది ఓటేశారు, ఎన్ని అంశాలతో ఒక రిపోర్ట్ ఐపాక్ టీమ్ నిన్న రిషిరాజ్ సింగ్ ఆధ్వర్యంలో నిన్న ఇవ్వడం జరిగింది. వాటి మీద వాళ్ళు మాట్లాడుకున్నారు. ఓటింగ్ శాతం ఎవరికి మేలు చేస్తుంది అనే విషయంపై అందరిలోనూ ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. సో ఈ పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ వైసీపీకి అనుకూలంగా ఉంటుందనే రిపోర్ట్నే ఐపాక్ టీమ్ ఇచ్చిందా? ఖచ్చితంగా ఐపాక్ టీమ్ అదే రిపోర్ట్ ఇచ్చింది. ఎందుకంటే పెరిగినటువంటి ఆ 2% పోలింగ్ పర్సంటేజ్ మహిళలకు సంబంధించి, మహిళల ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. పురుషుల కంటే మహిళల ఓటింగ్ పర్సంటేజ్ వల్ల అది పూర్తిగా వైసీపీకి అనుకూలంగా పడిందని చెప్తున్నారు. అవి వైసీపీ ఇచ్చినటువంటి పథకాలు కానీ మహిళలకు ఇచ్చినటువంటి పథకాలు అన్ని కూడా వర్కౌట్ అయ్యాయనేదే ఆ రిపోర్ట్ లో వాళ్ళు పేర్కొంటారు. దాని ఆధారంగానే 150 స్థానాల మీద వాళ్ళు వస్తాయని ఒక నమ్మకాన్ని భరోసాని ఇచ్చినట్లయితే తెలుస్తుంది. రైట్ రాజేష్, విజయవాడలో ఐపాక్ ఆఫీస్ కి ముఖ్యమంత్రి జగన్ వచ్చారు. సీఎం జగన్ రిషి కార్యాలయానికి వచ్చారు. బెన్ సర్కిల్ దగ్గర ఉన్న రిషి ఆఫీస్ కి వెళ్లారు జగన్. వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా రిషి పనిచేశారు. అయితే ఈ ఎలక్షన్స్ లో భారీగా ఓటింగ్ నమోదైంది, దగ్గరగా 82% ఓటింగ్ నమోదైన నేపథ్యంలో ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతుంది. నిన్న కూడా ఐపాక్ టీమ్ తో జగన్ మాట్లాడారు. ఈరోజు జగన్ ఐపాక్ కార్యాలయానికి వచ్చి ఐపాక్ ప్రతినిధులను అభినందించినట్టుగా తెలుస్తోంది. జగన్ కొద్దిసేపటి క్రితం ఐపాక్ కార్యాలయానికి వస్తున్నప్పటి దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎలక్షనీరింగ్లో పనిచేసింది జగన్ టీంతో ఐపాక్ టీం, రిషి టీం భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా 2019 ఎన్నికల సమయంలోనూ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఐపాక్ కార్యాలయానికి జగన్ వెళ్ళారు. కానీ ఇప్పుడు ఎన్నికలైన 3 రోజుల తర్వాతే జగన్ ఐపాక్ కార్యాలయానికి వెళ్ళి అక్కడి ప్రతినిధులతో మాట్లాడారు. ఎస్, మా ప్రతినిధి రాజేష్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. రాజేష్, సుమారు ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని జగన్కు ఐపాక్ ప్రతినిధులు చెప్పినట్టుగా తెలుస్తోంది? 140 స్థానాల వరకు రావచ్చు అనేది ఐపాక్ ఇచ్చిన రిపోర్టు. ఆ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా ఎక్కడెక్కడ గెలుస్తున్నాము, ఏ స్థానాల్లో ఎడ్జి రాబోతుంది అనే అంశాలను కూడా ఐపాక్ టీము నిన్న రిపోర్ట్ ఇచ్చింది రోహిత్. అయితే దీనికి సంబంధించినటువంటి నిన్నంతా చర్చ జరిగింది. దీని ఈ ఐపాక్ టీమ్ గత 10 ఏళ్లుగా పనిచేస్తుంది కాబట్టి జగన్ కోసం పనిచేస్తుంది, పార్టీ కోసం వాళ్ళతో కూర్చుని మాట్లాడడానికి వాళ్ళు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారు. అయితే 140 స్థానాలకు సంబంధించిన ఏ పార్లమెంట్ స్థానం, ఎన్ని నియోజక ఏ అసెంబ్లీ స్థానాలు వస్తాయి, ఎక్కడ ఎడ్జి ఉందనే అంశాలన్నిటి కూడా నిన్ననే మాట్లాడుకున్నారు. కాబట్టి 140 స్థానాల మీద వైసీపీ అయితే ధీమాగుంది. ఐపాక్ కూడా అదే రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది రోహిత్. రైట్, ఓటింగ్ శాతం గురించి కూడా ఏదైనా ఇచ్చారంటే, గతంలో జగన్ ఇప్పుడు వై నాట్ 175 అంటూ ముందుకు వెళ్ళారు. గత ఎన్నికల్లో దగ్గరగా 10%
ఓట్ డిఫరెన్స్తో వైసీపీ గెలిచింది. ఈసారి ఓట్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంటుంది అనే దానిపై ఏమన్నా చెప్పినట్టుగా తెలుస్తుందా? ఖచ్చితంగా జరిగింది. నియోజకవర్గాల వారీగా ఎంత పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది, జిల్లాల వారీగా ఎంత పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది, పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ ఏ జిల్లాలో ఎంత ఇంపాక్ట్ చూపించింది అనే అంశాలన్నిటి కూడా హైప్యాక్ టీము ఇచ్చినట్టు తెలిసింది. ఎందుకంటే హైప్యాక్ టీము వైసీపీలో చాలా కీలక పాత్ర పోషించింది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి, అభ్యర్థుల మార్పులకు సంబంధించి, అంతేకాదు అక్కడ ఏ విధంగా క్యాంపెయిన్ చేయాలి, ఎలా చేయాలనే ప్రతి అంశాన్ని కూడా వెనకను నడిపింది ఐపాక్ టీం. కాబట్టి ఐపాక్ టీము ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. కాబట్టి పోలింగ్ సంబంధించి, పోలింగ్ సరళికి సంబంధించి ఓటర్లు ఏ విధంగా ఓటు వేశారు, ఏ క్యాష్ వారు ఏ విధంగా వేశారు, ఏ వయసు వారు ఓటు వేశారు, ఎన్ని అంశాలు అన్నింటినీ లెక్కలు చూసుకున్న తర్వాతే 140 స్థానాల వైపు 140 స్థానాలు గెలుస్తామని ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఐపాక్ ప్రతి ఎన్నికకు సంబంధించి కూడా క్రియాశీలకం వ్యవహరిస్తున్న నేపథ్యంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చూసిన తర్వాత, పరిశీలించిన తర్వాతే ఈ రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. పూర్తిగా ఆ రిపోర్ట్ మీద జగన్ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. కాబట్టి 140 స్థానాలు వస్తామని పార్టీ నేతలతో కూడా చెప్తున్నారు. మన సభ్యులు కూడా ఇదే కామెంట్ చేశారు, 140 స్థానాలు వస్తాయని ధీమాలో మేము ఉన్నాం, ఖచ్చితంగా గెలవబోతున్నాం అని సభ్యులు కూడా కామెంట్ చేశారంటే పూర్తిగా ఐపాక్ రిపోర్ట్ బేస్ చేసుకుని ఇచ్చారు. వాటితో పాటు ఇండిజినస్ రిపోర్ట్ ఉంది, వాటితో పాటు జగన్ కి సంబంధించిన ప్రత్యేక టీములు కూడా కొన్ని సర్వేలు చేశాయి. వాటి సర్వేల ఆధారంగా కూడా 140 స్థానాల మీదే వైసీపీ అయితే చాలా బలంగా ఉంది. ఖచ్చితంగా 140 స్థానాలు కొడతామని నమ్మకం అనేది అయితే జగన్ గాని వైసీపీ గాని ఉంది. రోహిత్ రైట్, రాజేష్ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. వైఎస్ జగన్ బెంచ్ సర్కిల్ లో ఉన్న రిషిరాజ్ సింగ్ కార్యాలయానికి వెళ్ళారు. రిషిరాజ్ సింగ్ ఐపాక్ టీంతో జగన్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు, వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. గత ఎన్నికల్లో పీకే టీం పనిచేసింది, పీకే టీంలో పనిచేసిన రిషిరాజ్ సింగ్ ఈసారి జగన్ వ్యూహకర్తగా పనిచేశారు. గత ఎన్నికల్లో కూడా రిజల్ట్స్ వచ్చిన తరువాత జగన్ ఐపాక్ కార్యాలయానికి వెళ్ళారు, ఐపాక్ ప్రతినిధులతో మాట్లాడారు. కానీ ఈసారి ఎన్నికల తర్వాతే, రిజల్ట్స్ రావడానికి ముందే ఐపాక్ కార్యాలయానికి వెళ్ళారు. రిషి కార్యాలయం లోపల టీంతో సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. రిషిరాజ్ సింగ్ టీం ఐపాక్ టీంతో సీఎం జగన్ సెల్ఫీ తీశారు, కేక్ కట్ చేశారు, వాళ్ళంతా సందడిగా కనిపించారు. గెలుస్తున్నాం, వైసీపీ గెలుస్తోంది, ఇంచుమించు 140 స్థానాల్లో వైసీపీ గెలుస్తోంది అని రిషిరాజ్ సింగ్ టీం జగన్కు రిపోర్ట్ ఇచ్చింది. దీంతో ఐపాక్ టీంలో సంబరాలు వ్యక్తమవుతున్నాయి. ఐపాక్ కార్యాలయం బెంజ్ సర్కిల్లో ఉన్న ఐపాక్ కార్యాలయానికి జగన్ వెళ్ళారు. అక్కడ ఐపాక్ ప్రతినిధులతో జగన్ చాలాసేపు ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు, చాలా ఉత్సాహంగా కనిపించారు, కేక్ కట్ చేశారు. ఐపాక్ ప్రతినిధులతో, టీం సభ్యులతో జగన్ సెల్ఫీలు దిగారు. ఐపాక్ బెంజ్ సర్కిల్లో ఉన్న ఐపాక్ కార్యాలయంలో దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. జగన్ కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా కనిపిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం బెంజ్ సర్కిల్లో ఉన్న కార్యాలయానికి జగన్ వెళ్ళారు. ఈ 5 సంవత్సరాలు ఐపాక్ టీం, రిషిరాజ్ సింగ్ టీం జగన్ విజయం కోసం వ్యూహాలు అందిస్తూ పనిచేసింది. ప్రతి ఎమ్మెల్యే గ్రాఫ్ ఏ విధంగా ఉంది అని నెలవారీ ఫలితాలను, ఆ తర్వాత సంవత్సరాల వారి ఫలితాలను, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ ఫలితాలను జగన్ టేబుల్ మీద ఉంచేది ఐపాక్ టీం. తదనుగుణంగానే గత ఎన్నికల్లో ఏ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వాలి, ఏ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వకూడదు, ఏ వ్యక్తికి ఏ ఎమ్మెల్యే సిట్టింగ్ స్థానాన్ని మార్చాలి, ఈ వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఐపాక్ టీం జగన్కు అందిస్తూ వచ్చింది. చాలా వ్యూహాత్మకంగా ఈ ఎన్నికల్లో వెళ్ళారు. Y0 175 అంటూ ఈ ఎన్నికలను టార్గెట్ చేసుకుని ఐపాక్ టీం జగన్తో కలిసి పనిచేసింది, వైసీపీతో కలిసి పనిచేసింది. జగన్ మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు అంటూ ఐపాక్ ప్రతినిధులు ఇచ్చిన రిపోర్ట్తో వైసీపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. అందుకే ఫలితాల కంటే ముందు జగన్ బెంజ్ సర్కిల్లో ఉన్న ఐపాక్ కార్యాలయానికి వెళ్ళి అక్కడున్న సభ్యులందరితోనూ చాలా ఆనందంగా గడుపుతూ సెల్ఫీలు దిగారు. జగనే స్వయంగా వాళ్ళందరికీ సెల్ఫీలు తీశారు. వాళ్ళందరూ కూడా తమ కెమెరాల్లో ఆ దృశ్యాలను బంధించుకుంటూ ఉన్నారు. కేరింతలతో జగన్కు స్వాగతం పలికారు, కేక్ కూడా కట్ చేశారు. లోపల ఐపాక్ ప్రతినిధులతో కలిసి జగన్ కేక్ కూడా కట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఎక్కడెక్కడ గెలుస్తున్నాము, గెలుపుకు కారణాలు ఏంటి, మన వ్యూహాలు ఏ విధంగా ఫలించాయి అనే వివరాలను జగన్కు ఐపాక్ టీం అందించింది. నిన్న కూడా ఐపాక్ ప్రతినిధులతో జగన్ సమావేశమై మాట్లాడారు. ఈరోజు ఐపాక్ కార్యాలయానికి వెళ్ళి గెలుస్తున్నాము అనే సంకేతాలను జగన్ ఇచ్చారు. ఐపాక్ టీం గెలుస్తున్నామనే రిపోర్ట్ను జగన్కి ఇవ్వడంతో 140 స్థానాల్లో లోపల ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. జగన్ ఐపాక్ కార్యాలయానికి వస్తున్నప్పటి దృశ్యాలు అక్కడ టీం సభ్యులకు అభివాదం చేస్తూ
అభివాదం చేస్తూ లోపలికి వెళ్తుంది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా ఈ దృశ్యాలు మీకు అందిస్తోంది. జగన్ కొద్దిసేపటి క్రితం బెంజ్ సర్కిల్ లో ఉన్న ఐపాక్ కార్యాలయానికి వెళ్లారు. ఎన్నికల వ్యూహకర్తగా రిషి రాజ్ సింగ్ జగన్ కు వ్యవహరించారు. ఎప్పటికప్పుడు ఏ వ్యూహాన్ని అవలంబించాలి, స్పీచ్ ఏ విధంగా ఉండాలి, ఎక్కడ ఏ సమయంలో సభలు ఏర్పాటు చేయాలి, ఏ అభ్యర్థిని ఎక్కడ నిలపాలి, ఏ అభ్యర్థిని మార్చాలి, ఏ అభ్యర్థికి టికెట్ ఇవ్వకూడదు, ఇలాంటి వ్యూహాలన్నింటినీ వైసీపీకి ఇస్తూ వచ్చింది రిషి రాజ్ సింగ్ టీం. ఇప్పుడు ఎన్నికల తర్వాత రిషి రాజ్ సింగ్ టీం జగన్కి చెప్తోంది పెరిగిన ఓటింగ్ శాతం జగన్కు అనుకూలంగా మారింది అనే రిపోర్ట్ను జగన్కి ఇవ్వడంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జగన్ తన కాన్వాయ్తో రిషి రాజ్ సింగ్ కార్యాలయానికి వచ్చారు. ఐపాక్ టీం ఐపాక్ కార్యాలయానికి వచ్చారు. రిషి రాజ్ సింగ్ టీంతో జగన్ కేక్ కూడా కట్ చేసుకున్నారు. చాలా ఉత్సాహంగా సుమారు అరగంట పాటు చాలా ఆనందంగా గడిపారు. అందరితోనూ ఐపాక్ టీం అంతా కూడా మనం చూడొచ్చు ఆ దృశ్యాల్లో. చాలా ఉత్సాహంగా జగన్తో సెల్ఫీలు దిగడానికి ఉత్సుకతను చూపించారు. అందరూ జగన్తో సెల్ఫీలు దిగారు. జగనే, సీఎం జగనే స్వయంగా సెల్ఫీలు తీశారు. జగన్ ఐపాక్ కార్యాలయం లోపలికి వస్తున్నప్పటి దృశ్యాలు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. ఈ దృశ్యాలు ప్రస్తుతం ఆర్టీవీ దగ్గర మాత్రమే ఉన్నాయి. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా దృశ్యాలను మీకు అందిస్తుంది. ఐపాక్ టీంతో ముచ్చటించిన తర్వాత అక్కడ నుంచి జగన్ వెళ్ళారు. అయితే ఐపాక్ టీం జగన్కు చాలా స్పష్టంగా చెప్పింది, వైసీపీ మరోసారి ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని స్థాపించబోతోందనే రిపోర్ట్ను జగన్ చేతిలో పెట్టింది. ఈ 5 సంవత్సరాలు ఐపాక్ టీం జగన్ విజయం కోసం పనిచేసింది. 2019 ఎన్నికల్లో పీకే జగన్ గెలుపు కోసం వ్యూహాలను అందించారు ప్రశాంత్ కిషోర్. 2024 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ టీంలో సభ్యుడైన రిషి రాజ్ సింగ్ ఐపాక్ని నడుపుతూ వ్యూహకర్తగా, జగన్కి వ్యూహకర్తగా వ్యవహరించారు. ఆ వ్యూహాలు ఫలించాయని రిషి రాజ్ సింగ్ టీం ఇస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రిషి రాజ్ సింగ్ టీం సర్వేను జరిపించింది. అయితే సర్వే వివరాలు ప్రస్తుతానికి ఇంకా కోడ్ ఉంది కాబట్టి ఎగ్జిట్ పోల్ వివరాలను బహిర్గతం చేయకూడదు. ఆర్టీవీ దగ్గర కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఉన్నప్పటికీ మేము ఆ విషయాలు చెప్పడం లేదు. కానీ రిషి రాజ్ సింగ్ మాత్రం తన అంచనాను జగన్కు చెప్పారు. ఆ రిపోర్ట్ను జగన్ చేతిలో ఉంచారు. జగన్ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని రిషి రాజ్ సింగ్ టీం జగన్కు చెప్పినట్టుగా తెలుస్తుంది. నిన్నంతా కూడా సీఎం కార్యాలయంలో జగన్తోనే ఉన్నారు. మొత్తం ఐపాక్ టీం సభ్యులతో ఎన్నికలు అయిన తర్వాత ఉన్న పరిణామాలను కూడా చేసిన సర్వేను వీటన్నిటినీ విశ్లేషించే స్టడీ రిపోర్ట్ అంతా జగన్కి ఇచ్చారు. జగన్ మరోసారి గెలవబోతున్నారు అని చెప్పడంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అందుకే మొత్తం టీం సభ్యులను, రిషి రాజ్ సింగ్ టీం సభ్యులను, ఐపాక్ టీం సభ్యులను కార్యాలయానికి వచ్చి వాళ్ళందరినీ విష్ చేసి ఆ కార్యాలయం లోపల మొత్తం వాటన్నిటిని కూడా పరిశీలించి చాలామందితో విడివిడిగా మాట్లాడి, టీం సభ్యులందరినీ కూడా విడివిడిగా మాట్లాడి వాళ్ళందరినీ అభినందించి కృతజ్ఞతలు కూడా తెలియజేశారు, కేక్ కట్ చేశారు. ఐపాక్ టీం సభ్యులందరినీ కూడా మనం చూడొచ్చు. జగన్ రావడంతో ఒక్కసారిగా ఐపాక్ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. జగన్ లోపలికి వస్తున్నప్పుడు దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నది విజయవాడ బెంజ్ సర్కిల్లో ఉన్న ఐపాక్ కార్యాలయం. ఈ కార్యాలయం నుంచే జగన్ కోసం, వైసీపీ కోసం వ్యూహాలు రచించింది. ఈ కార్యాలయం నుంచే రిషి రాజ్ సింగ్ ఈ కార్యాలయం నుంచే వ్యూహాలు రచించారు. ఈ వ్యూహాల ప్రభావం ఏ విధంగా ఉంది అని తెలిసేది మాత్రం జూన్ 4వ తారీఖున ఆ ఫలితాలు రాబోతున్నాయి. కానీ ఈలోపే రిషి రాజ్ సింగ్ టీం జగన్కు ఆ రిపోర్ట్ను అందించింది. నిన్ననే ఆ రిపోర్ట్ను అందించింది. అందుకే జగన్ ఈరోజు ఐపాక్ టీం సభ్యులను అభినందించడానికి, కృతజ్ఞతలు తెలియచేయటానికి ఆయన ఐపాక్ కార్యాలయానికి వచ్చారు. వచ్చినప్పుడు దృశ్యాలు మనం చూస్తున్నాం. మా ప్రతినిధి రాజేష్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, జగన్ చాలా ఉత్సాహంగా కనిపించారు ఐపాక్ కార్యాలయం దగ్గరకు వచ్చినప్పుడు. ఐపాక్ టీం ఇచ్చిన రిపోర్ట్తో జగన్ మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ముఖ్యమంత్రిగానే రిపోర్టు జగన్కి నిన్ననే ఇవ్వడంతో ఈరోజు టీం సభ్యులను అభినందించడానికి జగన్ ఆ కార్యాలయానికి వచ్చారని చెప్తున్నారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఎటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది? ఖచ్చితంగా వైసీపీ శ్రేణి అంతా కూడా చాలా ఉత్సాహంలో కనబడుతున్నారు. పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది, అది వైసీపీకి అధికార పార్టీకి వ్యతిరేకం అవుతుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ వాళ్ళు ఎక్కడ కూడా ప్రచారాన్ని పెంచుకోకుండా
ఖచ్చితంగా మళ్ళీ సీఎం జగనే అధికారంలోకి వస్తారని నమ్ముతున్నారు. అయితే ఈ రోజు ఆ నమ్మకం వచ్చింది కాబట్టి, ఆ పార్టీ సీఎంలో కానీ ముఖ్యమంత్రిలో నమ్మకం వచ్చింది కాబట్టి, ఆ రిపోర్ట్స్ మీద నేను అంత అధ్యయనం చేశాను కాబట్టి ఈ రోజు ఎన్నికల రిజల్ట్ రాకముందే సంబరాలు చేసుకున్నారు. గతంలో వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత సంబరాలు చేసుకుంటే, ఇప్పుడు రాకముందే దాదాపు 18 రోజుల ముందే రిజల్ట్ 18 రోజుల ముందే వాళ్ళు సంబరాలు చేస్తున్నారు. ప్రతి వాళ్ళతో కూడా సీఎం జగన్ లోపల ఐపాక్ టీమ్ సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడడంతో పాటు వాళ్ళతో స్వయంగా ఆయన సెల్ఫీలు దిగారు. రిషిరాజ్ సింగ్ సీఎం జగన్ పక్కనే రిషిరాజ్ సింగ్ నిలబడి కాసేపు మాట్లాడారు. సభ్యులందరూ ఐపాక్ టీమ్ మెంబర్స్ అందరితో కూడా మాట్లాడారు. జగన్ చాలా వాళ్ళకి ధన్యవాదాలు కూడా చెప్పారు. ఎందుకంటే గెలుపులో కీలక పాత్ర మీదే అవుతుంది, నా గెలుపులో మీరు చాలా కీలక భూమి పోషిస్తున్నారు, నా రాజకీయ జీవితంలో ఐపాక్ టీము అత్యంత కీలక రోల్ పోషిస్తుందని జగన్ వాళ్ళతో చెప్పినట్టు తెలుస్తుంది. వాళ్ళందరికీ పేరు పేరున అందరికీ కూడా థ్యాంక్స్ అనే ఒక మాట కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాదు లోపల కేక్ కటింగ్ కూడా జరిగింది, సెలబ్రేషన్, విన్నింగ్ సెలబ్రేషన్ అంటారు. జగన్ మాట్లాడారు, జగన్ ఐపాక్ కార్యాలయంలో మాట్లాడుతున్నారు, ఆయన ఏం మాట్లాడతారు చూద్దాం. లాస్ట్ టైం అవుట్ ఆఫ్ 175-151 ఇట్సెల్ఫ్ ఇస్ ఎ టోర్నమెంట్. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 250. Last time, out of 175, 151 itself is a tall number. Someone told you, 22 out of 25 itself is a tall number. This time, we are going to beat that record. Last time, out of 175, 151 itself is a tall number. And someone told me, 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. ఐపాక్ కార్యాలయంలో జగన్ మాట్లాడారు, పక్కనే మనకి రిషిరాజ్ సింగ్ కూడా కనిపిస్తున్నారు. ఆ దృశ్యాలు ఇన్షాట్ చేసుకుని కనిపిస్తున్న వ్యక్తి రిషిరాజ్ సింగ్. మొత్తం ఐపాక్ టీం చెప్తోంది 175-175 అని వాళ్ళందరూ కేరింతలు కొడుతున్నారు, కానీ జగన్ అక్కడ చెప్తున్నారు 175కి 175 కాదు 151 స్థానాలు, గత స్థానాలను ఈసారి క్రాస్ చేస్తున్నాము అని జగన్ చెప్తున్నారు. ఐపాక్ టీం ఆ విషయాన్ని జగన్కు చెప్పింది, రిషిరాజ్ సింగ్ ఆ విషయాన్ని జగన్కు ఒక రిపోర్ట్లో అందజేశారు. సో ఐపాక్ టీమ్ను అభినందించడానికి జగన్ అక్కడికి వచ్చారు. గత ఎన్నికల్లో వచ్చిన 151 సీట్లను ఈసారి క్రాస్ చేస్తున్నాము, 175కి 175 కాదు, కానీ గత ఎన్నికల్లో వచ్చిన 151 స్థానాలని ఈసారి క్రాస్ చేస్తున్నాము అని జగన్ ఐపాక్ టీమ్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ మాట్లాడారు. ఒకసారి అక్కడ మనం ఆ దృశ్యాల్లో చూడొచ్చు, రిషిరాజ్ సింగ్ కూడా మాట్లాడారు, జగన్ ఏం మాట్లాడారో కూడా మనం చూసాం. జగన్ లోపలికి వచ్చేటప్పుడు ఐపాక్ టీం అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఆ కార్యాలయంలో లోపల అంతా కూడా పర్యటించారు. అందరూ జగన్తో సెల్ఫీలు దిగడానికి ఉత్సాహాన్ని చూపించారు. చిన్న గెట్ టుగెదర్ లాగా ఏర్పాటు చేసి కేక్ కట్ చేశారు. అందరికీ జగన్ పేరు పేరిన ప్రతి మనిషికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతూ అక్కడ నుంచి ముందుకు కదిలారు. 175 అంటూ ఐపాక్ ప్రతినిధి ఐపాక్ టీం సభ్యులు నినాదాలు చేశారు, కానీ జగన్ మాత్రం 175 కాదు, గత సీట్లను ఈసారి క్రాస్ చేస్తున్నాము, గతంలో సాధించిన గెలిచిన 171 స్థానాలకు దాటి ఈసారి స్థానాలను కైవసం చేసుకోబోతున్నాం, అసెంబ్లీ స్థానాలను చరిత్ర సృష్టించబోతున్నాము అంటూ జగన్ వాళ్లలో మరింత ఉత్సాహాన్ని నింపారు. ఈసారి రికార్డు సృష్టించబోతున్నాము అని జగన్ చెప్పారు. ఐపాక్ టీం జగన్కు రిపోర్ట్ను అందజేసింది. మరోసారి ముఖ్యమంత్రిగా భారీ మెజార్టీతో భారీ స్థానాలలో గెలుపుతో ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే రిపోర్ట్ను జగన్కు అందజేసింది. నిన్నంతా కూడా ఐపాక్ టీం రిపోర్ట్ని స్టడీ చేశారు. జగన్ కార్యాలయానికి నిన్న ఐపాక్ టీం సభ్యులు వెళ్ళారు, రిషిరాజ్ సింగ్ కూడా వెళ్ళారు. అక్కడ జగన్తో
మొత్తం 175 స్థానాలను ఎక్కడెక్కడ గెలుస్తున్నాము, ఎన్ని స్థానాలను గెలుస్తున్నాము అంటూ ఆ రిపోర్ట్ని జగన్కు అందించారు. దీంతో జగన్ టీంలో మరింత ఉత్సాహం రెట్టింపైంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఐపాక్ టీం సభ్యులను అభినందించడానికి ఐపాక్ కార్యాలయానికి వచ్చారు. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో పీకే టీం జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం వ్యూహాలను అందించింది, ప్రయత్నించింది. ఆ వ్యూహాలతో జగన్మోహన్ రెడ్డి 151 స్థానాలను కైవసం చేసుకొని రికార్డు సృష్టించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 5 సంవత్సరాలు రిషి రాజ్ సింగ్ టీం ఐపాక్ టీం జగన్కు వ్యూహాలను అందిస్తూ వచ్చింది. ఎన్నికలకు ముందు కూడా భారీగా మార్పులు చేశారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఎమ్మెల్యేకు సంబంధించి గ్రాఫ్ ఏ విధంగా ఉంది అని ఎప్పటికప్పుడు ఐపాక్ టీం అందిస్తూ వచ్చింది. గడప గడపకు కార్యక్రమాన్ని చేపట్టడం దగ్గర నుంచి ఎవరు గడప గడపకు కార్యక్రమాన్ని చేపట్టారు, ఎవరు ఎన్ని రోజుల పాటు గడప గడపకు వెళ్ళారు, ఎవరు గ్రౌండ్లో ప్రజలతో మమేకమవుతూ ఉన్నారు, ఎవరు అతి తక్కువ రోజులు గడప గడపకు చేశారు, ఏ ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉంది, ఏ అభ్యర్థికి గెలిచే అవకాశం ఉంది, ఏ అభ్యర్థిని ఎక్కడ నిలిపితే గెలిచే అవకాశం ఉంటుంది, ఇలాంటి వివరాలను అందిస్తూ వచ్చారు. సో వాటన్నిటిని వ్యూహాత్మకంగా పరిశీలించి జగన్ అంతిమ నిర్ణయం తీసుకొని ఆ అభ్యర్థులను మార్చడం దగ్గర నుంచి, కొత్త వారికి టికెట్ ఇవ్వడం దగ్గర నుంచి ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగా చేసుకుంటూ వచ్చారు. ఎన్నికలు ముగిసాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాలు రావడానికి, ప్రజా తీర్పు రావడానికి ఇంకా సమయం ఉంది, జూన్ 4వ తారీఖు. కానీ ఈలోపే ఐపాక్ టీమ్ స్టడీ రిపోర్ట్ను జగన్మోహన్ రెడ్డికి అందించింది. ఆ రిపోర్ట్లో జగన్మోహన్ రెడ్డి మరోసారి గెలుస్తున్నారు అనే రిపోర్ట్ను అందించడంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. దీంతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఐపాక్ టీంను అభినందించడానికి బెంజ్ సర్కిల్లో ఉన్న ఐపాక్ కార్యాలయానికి వచ్చారు. ఆ టీంతో మాట్లాడారు, కేక్ కట్ చేశారు, వాళ్ళందరితో సెల్ఫీలు దిగారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు అక్కడ. మరొకసారి చూద్దాం జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు. When someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a small, is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 200. And predominantly, God's grace, touchwood, they've done, they've given the good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. Trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number was, I promise that this reserves would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. When someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. Itself is a small, is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 200. And predominantly, God's grace, touch wood, they've done. They've given the good deliverance of the governance. The governance model that was put in place was never seen before.
And while I could do all that, nevertheless, 1.5 years of your effort. Trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number was, I promise that this result would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. When someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలపై రిపోర్ట్ను జగన్మోహన్ రెడ్డికి అందజేసింది ఐప్యాక్ టీం, నిన్ననే అందజేసింది. దానిపై స్టడీ చేశారు. జగన్మోహన్ రెడ్డి మరోసారి భారీగా గెలవబోతున్నారు. వైసీపీ మరోసారి గెలవబోతుంది. వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటూ ఐప్యాక్ టీం రిపోర్ట్ ఇవ్వడంతో జగన్ ఈరోజు ఐప్యాక్ కార్యాలయానికి వచ్చారు. రిషి రాజ్ సింగ్ టీమ్ను ఆయన అభినందిస్తున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఆ సమయంలో ఐప్యాక్ టీమ్ సభ్యులు 175 అంటూ నినాదాలు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి 175 కాదు, ఖచ్చితంగా 151 సీట్ల మార్కును క్రాస్ చేయబోతున్నాం, గతం కంటే ఎక్కువ స్థానాలను సాధించి రికార్డు సృష్టించబోతున్నాం, రాబోయే ఫలితాలతో దేశమే ఆశ్చర్యపోతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఈసారి చరిత్ర సృష్టించబోతున్నామంటూ ఐప్యాక్ టీం సభ్యులతో ఆయన మాట్లాడారు. మొత్తం ఐప్యాక్ టీం సభ్యులంతా చాలా జోష్గా కనిపించారు. రాబోయే ఫలితాలతో దేశం మొత్తం షాక్ అవుతుందని ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఈసారి రికార్డు సృష్టించబోతున్నామని చెప్తున్నారు. ఈ ఎన్నికల్లో వై నాట్ 175 అంటూ జగన్ చెప్తూ ఉండేవారు. 175కి 175 స్థానాలను మేమే కైవసం చేసుకుంటామంటూ ఆ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామంటూ చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు 175 స్థానాల్లో కాదు, కానీ 151 స్థానాలకు పైబడి విజయాన్ని సాధిస్తున్నామంటూ జగన్మోహన్ రెడ్డి ఐప్యాక్ టీం సభ్యులతో మాట్లాడుతూ చెప్తున్నారు. గత ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఫలితాలు వచ్చిన తర్వాత ఐప్యాక్ కార్యాలయానికి వెళ్ళారు. ఐప్యాక్ టీం సభ్యులను కలిసి వాళ్ళందరితోనూ సంబరాలు చేసుకున్నారు, వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కానీ ఈసారి ఐప్యాక్ ఇచ్చిన రిపోర్ట్తో ముందుగానే, రిజల్ట్స్ కంటే ముందుగానే ఐప్యాక్ కార్యాలయానికి వచ్చారు. ఐప్యాక్ టీం సభ్యులతో ముచ్చటించారు. ఐప్యాక్ టీం సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ 5 ఏళ్ల పాటు తన విజయం కోసం కృషి చేసిన ఐప్యాక్ టీం సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేశారు. టీం సభ్యులతో సెల్ఫీలు దిగారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఐప్యాక్ టీం సభ్యులంతా కేరింతలు కొడుతూ ఉత్సాహంగా 175 అంటూ నినాదాలు చేశారు. జగన్ పక్కనే మనకి రిషి రాజ్ సింగ్ కూడా కనిపిస్తున్నారు. మొత్తం 5 సంవత్సరాలు గత ఎన్నికల్లో పీకే టీం జగన్మోహన్ రెడ్డికి వ్యూహకర్తగా పనిచేస్తే, ఈసారి రిషి రాజ్ సింగ్ టీం ఐప్యాక్ టీం జగన్మోహన్ రెడ్డికి వ్యూహకర్తగా పనిచేసింది. ఈ వ్యూహాలన్నీ విజయాన్ని సాధించడానికి ఫలించాయి అని ఐప్యాక్ టీం జగన్మోహన్ రెడ్డికి చెప్పింది. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరును, నియోజకవర్గాల వారీగా గ్రౌండ్ రిపోర్ట్ని ఎప్పటికప్పుడు ఇస్తూ వచ్చింది. అందులో భాగంగానే జగన్ ఈసారి ఎక్కువ స్థానాలను మార్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చాలామందికి టికెట్లు ఇవ్వలేదు, సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలను చాలా చోట్ల మార్చారు. సో ఈ మార్పు కూడా ఐప్యాక్ టీంతో కలిసి చర్చించిన తర్వాత జగన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎక్కడికక్కడ ఐప్యాక్ టీం వ్యూహాలను అందించడం, వాటిపైన విశ్లేషణ చేయడం, ఫైనల్ డెసిషన్ జగన్ తీసుకొని వాటిని అమలు చేయడం, ఇవన్నీ చేస్తూ వచ్చారు. మొన్న 13వ తారీఖున ఎన్నికలు జరిగాయి. ఫలితం 4వ తారీఖున రాబోతోంది. ఈ ఫలితం ఎలా ఉండబోతోంది అని తెలుగు రాష్ట్రాలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇటు కూటమి కూడా తమ గెలుపు కోసం అంచనాలు వేసుకుంటూ ఉంది. ఇటు వైసీపీ కూడా తమ గెలుపు అంచనాలు వేసుకుంటూ ఉంది. అయితే ఎవరు ఎన్ని స్థానాల్లో విజయాన్ని సాధించి అధికారాన్ని చేపట్టబోయేది ఎవరు అని తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో జగన్ ఐప్యాక్ కార్యాలయానికి వచ్చారు. 151 స్థానాలకు పైబడి మనం సీట్లను సాధించబోతున్నాం, మరోసారి వైసీపీ అధికారాన్ని చేపట్టబోతోంది అని ఆయన చెప్తున్నారు. ఐప్యాక్ టీం సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఒకసారి జగన్ మాట్లాడారు, జగన్ ఏం మాట్లాడారో చూద్దాం.
Probably down the line on June 4th, on the day that the results would be coming down. I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. When someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will get, we will surpass 151, we will surpass 175. And predominantly, God's grace, touch wood, they've given the good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. Trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number there's a lot coming from, I'd rather say, wishes to you. In fact, even in IPAC also, there was a lot of conflict going on. I think all of you are well aware of it. The earlier mentor, Prashant, comes up and says, we are home. It was a dichotomy. A lot of people do not understand the difference between this team and what Prashant was doing. So when this dichotomy came up, I just want to wish you one thing. It is not Prashant what matters. దేశం ఆశ్చర్యపోయే ఫలితాలు జూన్ 4వ తారీఖున బయటకు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. గత 151 మార్కును దాటి విజయాన్ని సాధించబోతున్నామని జగన్ మాట్లాడారు. అంతేకాదు ప్రశాంత్ కిషోర్ గురించి కూడా మాట్లాడారు. ప్రశాంత్ కిషోర్ చేసేదేమీ లేదంతా ఐప్యాక్ టీమే చేస్తుంది అంటూ రిషిరాజ్ సింగ్కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపారు. ప్రత్యేక కృతజ్ఞతలు రిషిరాజ్ సింగ్కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. పీకే ఒక్కడు చేసేదేమీ లేదు, పీకే ప్రశాంత్ కిషోర్ చేసేదేమీ లేదు, అంతా ఐప్యాక్ టీమే చేస్తుందంటూ రిషిరాజ్ సింగ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 151 స్థానాలతో దేశం ఆశ్చర్యపోయే ఫలితాలను వైసీపీ ఇవ్వబోతోంది అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, అన్ని పార్టీలు ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఫలితాల కంటే ముందుగానే తనకు వ్యూహకర్తగా వ్యవహరించిన టీం కార్యాలయానికి వెళ్ళి 151 స్థానాల్లోకి పైబడి దేశం షాక్ అయ్యే ఫలితాలను ఇవ్వబోతున్నామంటూ చెప్తూ ఉన్నారు. ఏ విధంగా చూడాలి దీన్ని? దీనిపై ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఖచ్చితంగా ఆయన నమ్మకం అంటే పోలింగ్ పర్సంటేజ్ని బట్టి, లేకపోతే వాళ్ళకు వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా చేసుకునే ఈరోజు సీఎం జగన్ ఐప్యాక్ టీం ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ మాట్లాడడం కానీ, కేక్ కట్ చేయడం కానీ ఇవన్నీ చేశారు. ఎందుకంటే నిన్న ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు నిన్న మొత్తం ఓవరాల్గా అన్ని అంశాల మీద రిపోర్ట్స్ మీద నిన్న మాట్లాడుకున్న తర్వాతే ఖచ్చితంగా గెలవబోతున్న ఒక ధీమా వచ్చిన తర్వాత ఈరోజు ఐప్యాక్ ఆఫీస్లో ఆయన కేక్ కట్ చేయడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ, దేశం మొత్తం షాక్ అయ్యేలాగా ఫలితాలు ఉండబోతున్నాయని కామెంట్లు చేయడం కూడా నిన్న రిపోర్ట్స్ ఆధారంగా చేశారని చెప్తుంది. అంటే ఇప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలు ఐప్యాక్ టీం కార్యాలయంలో
జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని కొత్త ఉత్సాహాన్ని నింపే అవకాశం అయితే కనబడుతుంది. అయితే రిజల్ట్ ఎలా ఉంటుందనేది పక్కన పెడితే మాత్రం జగన్ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారని చెప్తున్నారు. కేవలం అంటే 2029 ఫలితాల కంటే మెరుగైన ఫలితాలు, అంటే దేశం మొత్తం ఈసారి షాక్ అవ్వబోతుందనే కామెంట్ మనం కనుక చూస్తే కనుక 151 స్థానాల కంటే ఎక్కువ వస్తే ఈసారి ఇంకా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. దేశం మొత్తం షాక్ అవుతుందంటే ఇంకా ఎక్కువ స్థానాలని జగన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి, వస్తాయని నమ్మకాలు ఉన్నారు కాబట్టి ఈ కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు. రెండవది రికార్డు సృష్టించబోతుందని చెప్పారు. ఆల్రెడీ 2019 151 స్థానాలే ఒక రికార్డు అనుకుంటే దానికంటే పెద్ద రికార్డు ఇప్పుడు సృష్టించబోతున్నామని ఇండైరెక్ట్గా చెప్పారంటే 151 స్థానాల కంటే ఎక్కువ స్థానాలు సాధిస్తామనే నమ్మకంలో జగన్ ఉన్నారని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గురించి ప్రస్తావించడం నిజంగా కీలక అంశంగా చూడాలి. ఎందుకంటే 2019 తర్వాత ప్రశాంత్ కిషోర్ ఎక్కడా కూడా జగన్తో లేరు. ఆయన వ్యవహార శైలిని లేకపోతే ఆయన పాలన మీద కూడా ప్రశాంత్ కిషోర్ చాలా సందర్భాల్లో పెదవి విరిచారు, చాలా కామెంట్లు కూడా చేశారు. ఆయన ఒక రాజులాగా ప్రవర్తిస్తున్నారు, ఆయనకి ఆయనే ఒక సామంత రాజులాగా బిహేవ్ చేస్తున్నారంటూ చాలా సందర్భాల్లో ప్రశాంత్ కిషోర్ కామెంట్ చేశారు. అయితే మొదటిసారి ప్రశాంత్ కిషోర్ టీం దగ్గర పనిచేసిన రిషిరాజ్ సింగ్ ఆయన ఐపాక్ టీము వద్ద ఈ జగన్ ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడేటప్పుడు కీలక అంశం చెప్పుకోవచ్చు. ఆయన చేసేది ఏమీ లేదు అంటూ ప్రశాంత్ కిషోర్ ఉద్దేశించి జగన్ కామెంట్ చేయడం ఖచ్చితంగా ఒక కీలక పరిణామంగా చూడాలి. అయితే ప్రశాంత్ కిషోర్ దీని మీద ఏమన్నా రియాక్ట్ అవుతారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందాక చెప్పుకున్నట్టు ప్రశాంత్ కిషోర్ అనే వ్యూహకర్త లేకపోతే ఐపాక్ అనేది లేదు. ఐపాక్ స్థాపించింది ప్రశాంత్ కిషోరే కాబట్టి ఆయన ఏర్పాటు చేసిన ఐపాక్ టీంతో ఇప్పుడు జగన్ ట్రావెల్ చేస్తూ ఇప్పుడు జగన్ కీలక ఎన్నికల్లో ఆ టీం అత్యంత కీలకంగా పనిచేసింది కాబట్టి ఆ టీం సభ్యుల మధ్య ప్రశాంత్ కిషోర్ మీద కామెంట్ చేయడం కూడా కీలక పరిణామంగా చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ జగన్ మాత్రం చాలా నమ్మకంతో ఉన్నారని చాలా స్పష్టంగా ఈరోజు మాట్లాడినటువంటి మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు పోలింగ్ అయిన తర్వాత జస్ట్ ఒక నిన్న మొన్న ఒక ట్వీట్ చేశారు, ఖచ్చితంగా అందరి కృషిని అభినందిస్తున్నాను, మెరుగైన పాలన అందించబోతున్నాను ఒక ట్వీట్ మాత్రం చేశారు. కానీ ఈరోజు నేరుగా ఐపాక్ కార్యాలయంలో ఐపాక్ టీం సభ్యులతో మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు చూస్తే కనుక ఖచ్చితంగా ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారని తెలుస్తుంది. అంతేకాదు 151 స్థానాలంటే 2019 ఫలితాల కంటే మెరుగైన ఫలితాలు సాధించబోతున్నాను ఒక ధీమా జగన్లో కనబడుతుంది. మరి ప్రజలు ఏ విధమైన రిజల్ట్ ఇవ్వబోతున్నారో చూడాల్సిన అవసరం కనబడుతుంది. అంతేకాదు సెలబ్రేషన్స్ కూడా అక్కడ మనం ఐపాక్ కార్యాలయంలో కేక్ కట్ చేసుకుని విన్నింగ్ సెలబ్రేషన్స్ కూడా వాళ్ళు చేసుకున్నారంటే ఖచ్చితంగా చాలా కాన్ఫిడెంట్గా కనబడుతున్నారు. మరి ఈ కాన్ఫిడెన్స్ అనేది 4 June ఏ స్థాయిలో ఉంటుందో చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఎందుకంటే మరోవైపు ప్రతిపక్షాలు కూటమి నేతలు వాళ్ళు కూడా 120 నుంచి 130 స్థానాల్లో గెలవబోతామని వాళ్ళ లెక్కలు వాళ్ళు వేసుకుంటున్న నేపథ్యంలో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారనేది 4 June అయితే తెలియబోతుంది. ఏదేమైనప్పటికీ ఈరోజు ఐపాక్ టీం కార్యాలయంలో జగన్ చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా ఇటు ఆ రాష్ట్ర రాజకీయాల్లో కాదు దేశ రాజకీయాల్లో కూడా కీలక అంశంగా మారే అవకాశం అయితే కనబడుతుంది. ఆ మార్క్ జగన్ 1 Y0 175 అంటూ వచ్చేవారు, కానీ ఇప్పుడు అక్కడ ఐపాక్ టీం సభ్యులు 175 అని చెప్తుంటే కాదు కానీ 151 మార్కుని దాటుతున్నామని జగన్ చెప్తున్నారు. ఇప్పటికే పెరిగిన పోలింగ్తో కొంతమంది టైట్ ఉంటుందని, కొంతమంది ఒక పార్టీ గెలుస్తుందని, మరికొంతమంది కూటమి గెలుస్తుందని ఇలాంటి అంచనాలన్నింటిలోనూ ల్యాండ్స్కేప్ విక్టరీని సాధించబోతున్నామని జగన్ చెప్పారు. 151 మార్కును క్రాస్ చేస్తున్నామని ఎలా చూడాలి దాన్ని? ఖచ్చితంగా అంటే మొన్నటి వరకు ఎన్నికలు పోలింగ్ ముందు వరకు కూడా జాతీయ మీడియాతో మాట్లాడుతూ కూడా స్వీప్ చేయబోతున్నామని ఒక జాతీయ మీడియాతో కూడా మాట్లాడారు. అంతేకాదు గతంలో కంటే ఎక్కువ ఫలితాలు 151 అని కూడా ఆయన చాలా జాతీయ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో చెప్పారు. కానీ ఇప్పుడు ఆ వెర్షన్ కొంత మారిందని చెప్పాలి. ఎందుకంటే ఐపాక్ టీం కార్యాలయం ఐపాక్ టీం సభ్యులు జగన్ వచ్చిన సందర్భంగా 1 Y0 175 అంటూ వాళ్ళు స్లోగన్స్ ఇచ్చిన సందర్భంలో జగన్ 151 కంటే ఎక్కువ స్థానాలు, గతం కంటే ఎక్కువ స్థానాలు సాధించబోతున్నామని చెప్పారు. తప్పించి ఆయన కూడా వాళ్ళ స్లోగన్తో కలిపి ఎస్ అని 175 కొట్టబోతున్నామని మాత్రం చెప్పలేదు. కాబట్టి ఖచ్చితంగా 151 దాటుతామని మాత్రం జగన్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. 175కి 175 అనేది ల్యాండ్ మార్క్గా పెట్టుకున్నప్పటికీ అది రీచ్ అయ్యే అవకాశం లేదనేది ఆ పార్టీకి కూడా తెలుసు. కాబట్టి 151 అయితే దాడుతున్నాం, గతంలో కంటే ఎక్కువ ఫలితాలు మెరుగైన ఫలితాలు సాధించబోతున్నామని జగన్ ఐపాక్ టీం కార్యాలయంలో చేసిన వ్యాఖ్యలని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పటివరకు కొంత డైలమాలు, ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే అది అధికార పార్టీకి ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుందంటూ రకరకాల విశ్లేషణలు వస్తున్న సందర్భంలో వైసీపీ క్యాడర్లో కొంత నిస్పృహ కనబడుతుంది అనే అంశం ఖచ్చితంగా మనం చూసాం. కాబట్టి ఇప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలు, జగన్ మాటల ద్వారా వైసీపీ శ్రేణుల్లో కార్యకర్తలు జోష్ పెరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది రోహిత్.
రైట్ రాజేష్, ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు దేశం ఆశ్చర్యపోయే విధంగా ఉంటాయి, దేశం షాక్ అయ్యే విధంగా ఉంటాయి అని జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఐపాక్ టీం సభ్యులకు కృతజ్ఞతలు తెలియచేయటానికి ఐపాక్ కార్యాలయానికి జగన్ వచ్చారు. ఐపాక్ టీంను నడిపిస్తున్న రిషిరాజ్ సింగ్ టీంను జగన్ అభినందించారు, కృతజ్ఞతలు తెలియజేశారు. రిషిరాజ్ సింగ్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్తున్నారు, కానీ ప్రశాంత్ కిషోర్ ఊహించని స్థానాలు మాకు రాబోతున్నాయని ప్రశాంత్ కిషోర్ గురించి కూడా సీఎం జగన్ మాట్లాడారు. 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైసీపీ గెలుపు కోసం వ్యూహాలు అందిస్తూ వచ్చింది. 2019 గెలుపు తర్వాత, వైసీపీ గెలుపు తర్వాత వైసీపీకి దూరమయ్యారు ప్రశాంత్ కిషోర్. నేను ఐపాక్ని రన్ చేయడం లేదు అని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ఐపాక్ ప్రస్తుతం రిషిరాజ్ సింగ్ ఆధ్వర్యంలో నడుస్తోంది. రిషిరాజ్ సింగ్ వైసీపీ గెలుపు కోసం వ్యూహాలు అందిస్తూ వచ్చారు, వైసీపీ అధినేత జగన్తో కలిసి పనిచేస్తూ వచ్చారు. గ్రౌండ్ లెవెల్లో రూట్ లెవెల్ నుంచి ఎప్పటికప్పుడు రిపోర్ట్ని అందిస్తూ జగన్మోహన్ రెడ్డికి వ్యూహాలను అందిస్తూ వచ్చారు. అందుకే ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎవరిని ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరిని ఎక్కడ నుంచి పోటీ చేయించాలి, ఈ విషయాలన్నీ కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఇస్తూ వచ్చారు. ఆ వివరాలన్నింటితోనూ జగన్మోహన్ రెడ్డి ఫైనల్ డిసిషన్ తీసుకొని ఆ వ్యూహాలను ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అందుకే గత ఎన్నికల్లో, మొన్న 13వ తారీఖున జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులను చాలా చోట్ల మార్చారు, కొన్ని చోట్ల టికెట్ ఇవ్వలేదు, కొన్ని చోట్ల అభ్యర్థులను మారుస్తూ వచ్చారు. సో ఊహించని విధంగా వ్యూహాలను అమలు చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. సో మొన్న జరిగిన ఎన్నికల్లో ఊహించని విధంగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. సుమారు 82% పోలింగ్ నమోదు కావడంతో ఈ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పెరిగిన ఓటు శాతం ఎవరికి కలిసి వస్తుంది, ఎవరిని ఇంటికి పంపిస్తుంది అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో నిన్న ఐపాక్ టీం సభ్యులు జగన్మోహన్ రెడ్డి కార్యాలయానికి వెళ్ళారు. జగన్తో కలిసి కూర్చొని ఆ రిపోర్ట్నంతా స్టడీ చేశారు. జగన్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటూ ఐపాక్ ఇచ్చిన స్టడీ రిపోర్ట్తో, ఐపాక్ ఇచ్చిన సర్వే రిపోర్ట్తో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఐపాక్ కార్యాలయానికి వచ్చారు. రిషిరాజ్ సింగ్ టీమును ఆయన అభినందించారు. దేశం షాక్ అయ్యే ఫలితాలు చూడబోతున్నారు అంటూ ఆయన చెప్పారు. ఐపాక్ టీం సభ్యులతో సెల్ఫీలు దిగారు, కేక్ కట్ చేశారు. వాళ్ళంతా 175 అని చెప్తుంటే జగన్ మాత్రం 175 కాదు కానీ 151 మార్కును క్రాస్ చేయబోతున్నాము. గత ఎన్నికల్లో విజయం కోసం కృషి చేసిన పీకే కూడా ఆశ్చర్యపోయే విజయాలు సాధించబోతున్నాము. ఐపాక్ టీంలో ప్రస్తుతానికి పీకే లేరు. ఐపాక్ టీం ప్రస్తుతం రిషిరాజ్ సింగ్ ఆధ్వర్యంలో నడుస్తుంది. అయితే పీకే ఒకరే చేసేదేమీ లేదు అంటూ కూడా జగన్ మాట్లాడారు. పీకే ఆశ్చర్యపోయే, ప్రశాంత్ కిషోర్ ఆశ్చర్యపోయే ఫలితాలను చూడబోతున్నారు అంటూ జగన్ మాట్లాడారు. ఒకసారి జగన్ ఏం మాట్లాడారు చూద్దాం. Results would be coming out. I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. And when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. Now 175! 175! And someone told me 22 out of 25 itself is a small, is a tall number. This time, we're going to beat that record. Yeah! We will get, we would surpass 151, we would surpass 22. And predominantly, God's grace, touch wood, we've done, we've given the good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us
achieve this target. If this number of 151 workers, there's a lot coming from, I'd rather say, Rishi Steele. In fact, even in IPAC also, there was a lot of conflict going on. I think all of you are well aware of it. Yeah. Earlier mentor Prashant comes up and says, the opposite. In fact, it was a dichotomy. A lot of people do not understand the difference between this team and what Prashant was doing. So when this dichotomy came up, I just told Rishi one thing. Rishi, it is not Prashant what matters. It is this team what matters. And going forward, the results of Andhra Pradesh would ensure that this team, which is going to bring about these results, would ensure every head in this country turns towards Andhra Pradesh to watch these numbers on that. And the numbers would be far greater than what Prashant could have ever dreamt of. And this team, which would start off from here, would mark the beginning of a new era. And going forward, post-elections also, this team would continue to be in place. With this team, we want to go for the most important aspect, and why this team is so important is what we are doing. If we are to bring about efficiency into the whole system, that kind of efficiency comes from third man's perspective, and more so from these brains. All the youngsters and these brains would actually contribute to the minutest of the changes that ought to be brought in so as to run the system more efficiently. And all what I can say is my profound thanks to all of you. And with these numbers that we speak of, what we would be seeing is reality. I certainly say that we together as a team have done this. Thank you for on the day that the results would be coming out. I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. And God bless you.